ఫ్రెండ్స్, మీరు మూవీలో వరుస అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అతి ముఖ్యంగా మీరు మటుకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో అనేది ఎటువంటి స్కిప్ అనేది చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందర మీరు వీడియోని ఏదైతే చూస్తున్నాడు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ నా కోసం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం 2K దగ్గరలో అయితే ఉన్నాం, మీరు త్వరగా వచ్చేసరికి 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మన త్రివిక్రమ్ ఇంకా మహేష్ బాబు దెన్ ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ అనేది జరగట్లేదు, కానీ ఈ సినిమా మీద రూమర్స్ అయితే తెగ స్ప్రెడ్ అవుతున్నాయి. త్రివిక్రమ్కి మహేష్ బాబు మధ్య అండర్స్టాండింగ్ అయితే కుదరలేదు, ఈ సినిమాని ఆపేస్తున్నారు. అంతేకాకుండా పూజ హెద్దే వచ్చేతరికి ఈ సినిమాలో హీరోయిన్గా వచ్చేతరికి అయితే తప్పిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా వచ్చేతరికి ఈ సినిమాకి బీజియం తమన్ అయితే అందిస్తున్నారు కదా, దెన్ తమన్ తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం అయితే ఎత్తుకున్నట్టు అయితే వచ్చేతరికి తెగ రూమర్స్ వచ్చేతరికి ఫ్యాన్స్ అయితే ప్రెస్ చేస్తున్నాడు భయ్య. దెన్ తమన్ వచ్చేతరికి నేనే ఈ సినిమాకి బీజియం అందిస్తున్నాను నేను ట్విట్టర్లో చెప్తున్నాను, కానీ ఫ్యాన్స్ మీదకి అయితే వింటలేదు. తెగ వచ్చేతరికి రూమర్స్ వచ్చేతరికి అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. అసలు మహేష్ బాబు ఈ సినిమాని వచ్చేతరికి అయితే వదిలేశారు, ఇలా అయితే ఫ్యాన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దెన్ మ్యాజర్ నాకు తెలిసిన వచ్చి తమనే ఈ సినిమాకి బీజియం అయితే అందిస్తున్నారు. తమన్ గారు కూడా అఫీషియల్గా అయితే చెప్తున్నారు ట్విట్టర్లో వచ్చేతరికి, కానీ ఫ్యాన్స్ అయితే వింటలేదు, తప్పించారని తెగ ట్రోల్ అయితే చేస్తున్నారు. దెన్ ఈ మూవీ వచ్చేతరికి 2024 సంక్రాంతి కానుక వచ్చేతరికి ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది భయ్య. మరి ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వేస్ట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేసేయండి.